దేవాసరి నిజోలింగ్ నుంచి సెందామర మాట్లాడతా. వికేఎంఎస్ టూ గ్రూప్ కోసరం ఇప్పుడు ఒక టెంకాయ లడ్డు చేస్తా ఉందా దీపావళి స్పెషల్కి. ఇది వచ్చి పచ్చిపిండి ఒక స్పూను, ఈ స్పూన్ల ఒక స్పూన్ వచ్చి వేయించుకుంటా ఉంటాం. వట్టి బాణల్ల బాగా ఫ్రై చేసుకోవాలా. ఇది మరి లైట్గా రెడ్ కలర్లో వచ్చింది, అది అంతవరకు వేయించుకోవాలా. ఇది వేయించుకొని ఈ ఒక టంబ్లర్ వచ్చి హాఫ్ టంబ్లర్ దీంట్లో పాలు, థిక్ పాలు హాఫ్ టంబ్లర్, దాంట్లో మిగతా నీళ్ళు పోసేసిన. ఇప్పుడు ఇది వచ్చి దీంట్లో పోసి ఉంటలేగండ కలపటవల్ల బాగా ఉంటని ఇది చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి బాగా ఉంటలేగండ కలపుతానే ఉండండి. ఫస్ట్ ఈ కప్పుల ఒక కప్పు ఫుల్గా తురుమున తెంకాయ తురుముకొని దాని వచ్చి బాణట్ల నెయ్యి వేసి ముల్తాడు పప్పు వేయించుకొని ఈ తెంకాయను తురుమున తెంకాయను బాగా వేయించుకొని పెట్టునుండా ఈ తట్ల. ఇప్పుడు ఇది కలపతా ఉండా. కొంచెం థిక్నెస్ వస్తూ ఉండే స్టేజ్లో మనం కొంచెం చక్కెర యాడ్ చేయాలి దీంట్లో. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం థిక్ అయింది అది. ఈ స్టేజ్లో ఇప్పుడు హాఫ్ కప్ చక్కెర షుగర్ని వచ్చి దీంట్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు మీరు దీనికి కావాల్సిన షుగర్ కూడా మీరు వేసుకోవచ్చు. మీకు స్వీట్ తగిన షుగర్ నేను హాఫ్ వేసుకుని ఉంటా. కొంచెం సిమ్లోనే కలుపుతూ ఉండండి. కొంచెం థిక్ అయింది, అదాదు సిమ్లో పెట్టకుండా కొంచెం ఎక్కించి పెట్టినారంతా మీరు చేయి ఉడికంటే కలపటినారంతా ఇది మరి థిక్నెస్ వచ్చిన బాగా మిల్క్ మేడ్ ఎట్లా ఉన్నా అది మరి వచ్చిన మీకు ఇది మరి థిక్నెస్ వచ్చిన. ఈ స్టేజ్లో సిమ్లో పెట్టేసి ఈ తెంకాయని దాంట్లో వేసి కలపటినంతా కొంచెం బాగా ఇప్పుడు ఎక్కించండి. ఎక్కించేసి కొంచెం చేయి ఉడిగండ కలపటండి. ఈ స్టేజ్లో బాగా కొంచెం సురుండును వస్తాను చూడండి. ఆ స్టేజ్లో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేసి బాగా కలపతా ఉండండి. బాగా సురుండు వచ్చినప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసినాక కొంచెం సేపు తాలి మన ముంటలు పెట్టి తెంకాయ లడ్డు రెడీ అయింది. జై వాసవి.